Hello, my dear friends. Hello, Naru. Welcome back to our YouTube channel, PNG Financial Advisor. So, ee roju kuda mee munduku ok kotta topic tho vachesanandi, basics of stock market in Telugu. Manam stock market gurinchi basic information deentlo telusukundamandi. Nenu stock market gurinchi fundamental and technical analysis gurinchi poorthiga classes cheyalanukuntunnanu. So, dani gurinchi thoroughly manam discuss cheyadanante mundu dani yokka basics manaku kachithanga teliyali kabatti asalu stock market ante enti? Stock market yokka ఎక్స్చేంజెస్ ఏంటి, ఎన్ఏసి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, వాటి ఇండెక్స్ ఏంటి, ఇండెక్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. సో ఈ చాప్టర్ 1 వచ్చేసి కేవలం బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టాక్ మార్కెట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. కమింగ్ వీడియోస్ లో హౌ టు చూస్ స్టాక్, మనం స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ అండ్ ఫేర్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా తెలుసుకోవాలి అనేది పూర్తిగా మనం చెక్ చేద్దామండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో స్టాక్ మార్కెట్ గురించిన పూర్తి సమాచారం మీకు తెలుగులో వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే మన ఈ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ యొక్క ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. స్టాక్ మార్కెట్ అన్నా ఈక్విటీ మార్కెట్ అన్నా షేర్ మార్కెట్ అన్నా అంతా ఒకటే అండి. స్టాక్ మార్కెట్ ఈస్ ద అగ్రిగేషన్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ స్టాక్స్, అంటే ఏ బిజినెస్ కి సంబంధించిన షేర్స్ అయినా కొనాలనుకునే వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు ఉండే సమూహాన్ని స్టాక్ మార్కెట్ అంటారు. సో ఇది కేవలం స్టాక్ మార్కెట్ యొక్క డెఫినేషన్ అండి. కొనే స్థలం వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఎక్కడైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ స్టాక్స్ కొనగలుగుతారో దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ వేర్ స్టాక్ బ్రోకర్స్ అండ్ ట్రేడర్స్ కెన్ బై అండ్ సెల్ షేర్స్ ఆఫ్ స్టాక్స్, బాండ్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ని కొనగలిగే స్థలాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. మన ఇండియాలో ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో మీకు తెలుసా అండి? హౌ మెనీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? మన ఇండియాలో దాదాపుగా 23 సెబీ అప్రూవ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. సెబీ అంటే ఏంటి? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్ ఎలాగైతే ఆర్బీఐ పరిధిలో పనిచేస్తూ ఉంటాయో స్టాక్ మార్కెట్ వచ్చేసి సెబీ పరిధిలో పనిచేస్తుందండి. సెబీ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఏ స్టాక్ మార్కెట్ కూడా పనిచేయదు, ఏ కంపెనీ యొక్క స్టాక్ కూడా పనిచేయకూడదండి. సెబీ గైడ్ లైన్స్ ని వాళ్ళు అప్రూవ్ చేసినట్టయితేనే వాళ్ళ షేర్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాగలుగుతుంది. ఏ స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే వితౌట్ సెబీ అప్రూవల్ ఏ కంపెనీని కూడా లిస్ట్ చేయదు. సో ఆ కంపెనీలో ట్రేడింగ్ అనేది జరగదు. సో కంపెనీ ఏ కంపెనీ అయినా సరే ఐపీఓకి వెళ్ళాలన్నా ఫస్ట్ సెబీని అప్రూవల్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఎన్ఏసీలో కానీ బిఎస్సీలో కానీ వాళ్ళ కంపెనీని లిస్ట్ చేసుకోగలుగుతారండి. సో సెబీ అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్సీ బిఎస్సీ ఏంటి? ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. మన ఇండియాలో ఉన్న 23 స్టాక్ ఎక్స్చేంజ్ల్లో రెండు లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లు అండి ఈ ఎన్ఎస్సీ అండ్ బిఎస్సీ అనేది. సో ఎన్ఎస్సీ వచ్చేసి 1992లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఇది ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. సో దీని యొక్క ఇండెక్స్, దీని యొక్క సూచిక ఏదైతే ఉందో అది నిఫ్టీ 50 అంటారండి. నిఫ్టీ 50 అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50, అంటే మన ఇండియాలో ఉన్న బ్లూ చిప్ కంపెనీస్, లార్జెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మంచి క్వాలిటీ ఉన్న కంపెనీస్ యొక్క 50 కంపెనీస్ యొక్క సరాసరిని ఈ సూచిక మనకు సూచిస్తూ ఉంటుందండి. నిఫ్టీ 50 ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 11,661 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు ఇది లిస్ట్ అయిన ప్రైస్ వచ్చేసి 1,000 రూపీస్ ఉండేదండి. ప్రజెంట్ ఇప్పుడు 11,661 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 11 టైమ్స్ ఇది గ్రోత్ చూపించిందండి లాస్ట్ 25 ఇయర్స్ లో. అలాగే బిఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇది 1975లో ఎస్టాబ్లిష్ అయ్యింది. దీని యొక్క సూచి వచ్చేసి సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్. ఇది స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే ఇండెక్స్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు దీని బేస్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉండేదండి. ప్రజెంట్ ఇప్పుడు ఇది 39,298 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అనేది మన ఇండియాలోని 30 లార్జెస్ట్ కంపెనీస్, 30 బ్లూ చిప్ కంపెనీస్ యొక్క సరాసరి గ్రోత్ ని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ 30 కంపెనీస్ యొక్క షేర్ వాల్యూ పెరుగుతుందో ఈ సూచి మనకి పాజిటివ్ లో చూపిస్తుంది, ఈ సూచి కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే వాటి షేర్ వాల్యూ తగ్గుతుందో, సరాసరి షేర్ వాల్యూ తగ్గుతుందో ఈ సూచికలు కూడా మనకి నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు ఒకే కంపెనీస్ ఉండవండి. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఎన్ఎస్సీ కానీ బిఎస్సీ కానీ వాటి గైడ్ లైన్స్ చెక్ చేస్తూ ఉంటాయి, వాటి ఫండమెంటల్స్ చెక్ చేస్తూ ఉంటాయి.
ఆ కంపెనీ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఉన్నట్టయితే మాత్రమే వాటిని ఇవి ఈ నిఫ్టీ 50 లో గానీ సెన్సెక్స్ లో గానీ యాడ్ చేస్తాయండి. లేదు అంటే ఉన్న కంపెనీస్ లో కూడా ఎటువంటి అవకతవకలు అనిపించినా కూడా ఆ కంపెనీస్ ని తీసేసి వేరే కంపెనీస్ కి ఆ స్థానాన్ని కల్పిస్తూ ఉంటాయండి. సో ఎప్పటికప్పుడు ఈ కంపెనీస్ మారుతూ ఉంటాయి కాబట్టి ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుందండి. జర్నీ ఆఫ్ నిఫ్టీ ఫిఫ్టీ యొక్క జర్నీ మీరు చూడండి, 2000 లో వచ్చేసి ఇక్కడ దాదాపుగా 890 రూపీస్ 900 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. 1000 రూపీస్ నుంచి 1992 నుంచి ఇక్కడ 2000 లో వచ్చేసి ఇది దాదాపుగా 900 రూపీస్ కి వచ్చింది. ఇక్కడ కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే కేవలం 19 సంవత్సరాలలో 19 ఇయర్స్ లో దాదాపుగా 12 టైమ్స్ గ్రోత్ చూసుకునే వాళ్ళండి. ఎందుకంటే లాస్ట్ జూన్ లో ఇది 12,000 ని టచ్ అయిందండి. సో ఆల్మోస్ట్ 12 టైమ్స్ అండి, 12 టైమ్స్ గ్రోత్ ఇది కేవలం ఇండెక్స్ సూచి. మళ్ళీ దీంట్లో ఎప్పటికప్పుడు డివిడెండ్స్ వస్తూ ఉంటాయండి, ఇయర్లీ డివిడెండ్స్, హాఫ్ ఇయర్లీ డివిడెండ్స్ అని ఏ కంపెనీస్ అయినా సరే డివిడెండ్స్ ఇచ్చినప్పుడు ఈ సూచీలు కూడా డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. సో ఆ డివిడెండ్స్ అనేది మనం కలపకుండానే ఇంత గ్రోత్ చూపించిందండి. చూడండి, ద ఇండెక్స్ హ్యాస్ గ్రోన్ బై ఓపెనింగ్ 11.7 టైమ్స్ ఇన్ ద లాస్ట్ 25 ఇయర్స్. ఇది ఫస్ట్ బేస్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ ఉండేదండి 1995 నవంబర్ లో. దాదాపుగా 9 సంవత్సరాలు తీసుకుందండి 2000 కావడానికి, అంటే డబల్ కావడానికి 9 సంవత్సరాలు తీసుకుంది. 2004 లో ఇది డబల్ అయ్యిందండి. అంటే స్టార్టింగ్ లో చాలా క్రైసిస్ లో ఉండే మన ఇండియన్ ఎకానమీ అనేది, అందువల్ల చాలా టైం పట్టింది. సో ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ గా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఇది గ్రో అవుతూ ఉందండి. ఇప్పుడు ఎప్పుడైతే 2000 అయ్యిందో 2000 నుంచి 6000 కావడానికి కేవలం 2004 తర్వాత కేవలం 3 సంవత్సరాలు పట్టిందండి. 3 సంవత్సరాలు కూడా కాదు, 2.9 ఇయర్స్, 2 సంవత్సరాల 9 నెలలు పట్టిందండి. సో 2 సంవత్సరాల 9 నెలల్లో 300 టైమ్స్ 2000 నుంచి 6000 అయ్యిందండి. ఆ తర్వాత 6.5 ఇయర్స్ తీసుకుంది 7000 కావడానికి. సో ప్రజెంట్ వచ్చేసి జూన్3, 2019 ఇది 12,000 మార్క్ను కూడా క్రాస్ చేసిందండి. మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్ లోకి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ 11,661.85 పైసా దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. సో ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే, సో ఎవరైతే ఈ బేస్ వాల్యూ అప్పుడు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడు 12,000 రూపీస్ వచ్చేదండి. అంటే 12 టైమ్స్ గ్రోత్ చూపించింది కేవలం ఇండెక్స్ ప్రైస్ నేను చెప్తున్నానండి. డివిడెండ్స్ తో కలుపుకున్నట్టయితే ఆల్మోస్ట్ గా ఇది 16,000 వరకు వచ్చి ఉంటుందండి. సో జర్నీ ఆఫ్ సెన్సెక్స్ చూడండి, ఇది 1979 లో ఇది ఎప్పుడైతే ట్రేడ్ అయిందో అప్పుడు 100 రూపీస్ దీని బేస్ వాల్యూ ఉండేదండి, బేస్ ప్రైస్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ 39,600 చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే జూన్4 ఇది 40,000 ట్రేడ్ మార్క్ కూడా క్రాస్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ లో 400 టైమ్స్ రిటర్న్ ఇచ్చిందండి సెన్సెక్స్ అనేది. కంపేర్ విత్ నిఫ్టీ సెన్సెక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. కాకపోతే ఇది చాలా ఓల్డ్ ఇండెక్స్, అప్పటికి చాలా మందికి అవగాహన లేదు స్టాక్ మార్కెట్ గురించి. ఇప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్ ను కూడా ఒక జూదంగా, ఒక గ్యాంబ్లింగ్ గా భావిస్తూ ఉంటారండి. కాకపోతే గ్యాంబ్లింగ్ జూదం అనేది మీరు కేవలం ఇంట్రాడేకి వెళ్తే మాత్రమే అది గ్యాంబ్లింగ్ గా మారుతుందండి. మీరు ఎప్పుడైనా సరే ప్రాపర్ గా ఏ షేర్ నైనా సరే, మ్యూచువల్ ఫండ్ అయినా సరే, మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి, షేర్స్ గురించి అవగాహన లేకపోతే కేవలం ఇండెక్స్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే డబుల్ రిటర్న్స్ వస్తుందండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది గత 40 సంవత్సరాల్లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కాగర్ 16% ఇచ్చిందండి. అంటే చక్రవడ్డి అంటే మీకు తెలుసు కదండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంట్రెస్ట్ తీసుకొని రీఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని కాగర్ అంటారండి. సో ఈ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ప్రకారంగా చూసుకుంటే 16% గ్రోత్ ఇచ్చిందండి కేవలం ఇండెక్స్. అదే ఈ ఇండెక్స్ ఇచ్చిన డివిడెండ్స్ వాల్యూను మనం కంపేర్ చేసుకొని చూసినట్టయితే, వాటిని కూడా కలుపుకొని చూసినట్టయితే 56,000 ఉండేదండి ఇప్పుడు ఈ ఇండెక్స్ యొక్క ప్రైస. 39,298 దగ్గర ఈరోజు ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ 56,000 ఎబో ఉండేదండి డివిడెండ్స్ తో కలుపుకున్నట్టయితే. మీకు బ్యాంకులో ఎఫ్డీలో పెడితే మీకు డివిడెండ్స్ అనేవి ఏవి రావండి, కేవలం మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని రోజులకు చేస్తారో అన్ని రోజుల తర్వాతనే మీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ డిడక్షన్ ఉంటుందండి, టీడీఎస్. 10,000 ఎబో మీరు ఇంట్రెస్ట్ గెయిన్ చేసినట్టయితే దానిపైన కూడా ట్యాక్సెస్ కట్ చేస్తూ ఉంటారు. సో దాంతో మనము ఇన్ఫ్లేషన్ రేట్ని అసలు బీట్ చేయలేమండి. దానికంటే
షేర్ మార్కెట్ అనేది చాలా ఉత్తమం. కాకపోతే షేర్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్ గురించి మీకు అవగాహన లేకపోతే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా మీకు తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది అనుకుంటే జస్ట్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్ అనేది జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుని మర్చిపోండి, మీరు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది June 4, 2019 నా 40,312 మార్క్ ని టచ్ చేసిందండి. ఇది హైయెస్ట్ ప్రైస్, సెన్సెక్స్ యొక్క హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి. సో ఇదండి సెన్సెక్స్ నిఫ్టీ యొక్క గ్రోత్ రేటు మనం చూసాము. సో నెక్స్ట్ చాప్టర్ లో మనం స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హౌ టు సెలెక్ట్ స్టాక్ అనేది ఫండమెంటల్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఫండమెంటల్ అనాలిసిస్ లో బ్యాలెన్స్ షీట్ రీడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ రీడింగ్, క్యాష్ ఫ్లో ఇవన్నింటి గురించిన పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం. పర్సనల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ కి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు మమ్మల్ని సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వచ్చండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై హింద్.